హాయిగా కూర్చున్నా మిత్రులారా, ప్రశాంతంగా కూర్చున్నా. కేవలం శ్వాసమే ధ్యాస, శ్వాసను మాత్రమే గమనిద్దాం. ప్రతిరోజు ధ్యానాభ్యాసం అనేటువంటి కార్యక్రమం లోపల మనం రోజుకో మాత్ర చొప్పున చక్కటి ఆత్మజ్ఞానాన్ని శాస్త్రీయ పద్ధతి లోపల విశ్లేషణ చేసుకుంటూ నేర్చుకోవడం జరుగుతుంది మిత్రులారా. డైలీ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం అనేటువంటిది ఎంతో గొప్ప విషయము. డైలీ సాధన మన లోపల ఉన్నటువంటి అనేక రకాల రుగ్మతల్ని తొలగిస్తుంది, మనకు చక్కటి ఆరోగ్యాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని అద్భుతమైనటువంటి శారీరక దృఢత్వాన్ని, శారీరక తేజస్సును, అనుకూలమైనటువంటి ఆర్థిక ఆలోచనలను కలిగిస్తుంది. సమాజానికి సేవలు అందించాలనేటువంటి సంకల్పాన్ని పటిష్టం చేస్తుంది. అలాంటి డైలీ మెడిటేషన్ ప్రాక్టీస్ని మనము రెగ్యులర్గా అటెండ్ అవుతున్నాము. ఈరోజు వచ్చేసి ఆహారంతో ఆరోగ్యానికి ఉన్నటువంటి లింకు, ఆహారంతో ఆర్థికానికి ఉన్నటువంటి లింకును గురించి మనం డిస్కషన్ చేసుకుందాం మిత్రులారా. మరి మనం ప్రతిరోజు ఎక్కువ శాతం మంది నీటిని ఫిల్టర్ చేసుకొని తాగడం జరుగుతుంది. నీటిలో ఉన్నటువంటి శరీరానికి అవసరం లేనటువంటి మూలకాలను తొలగించి శాస్త్రీయంగా అవసరమైనటువంటి మూలకాలను నీటిలో ఉంచుకొని తాగడం జరుగుతుంది. మరి దాన్ని మనం ఫిల్టర్ వాటర్ అని చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనము తీసుకునేటువంటి ఆహారాన్ని మనం ఫిల్టర్ చేసుకుంటున్నామా అంటే శరీరానికి ఏ పోషకాలు అయితే అవసరమో అలాంటి ఆహారాన్ని మనం తీసుకుంటున్నామా అనేది మనకు మనముగా ఒకసారి ప్రశ్నించుకోవాలి మిత్రులారా. ఎందుకోసమంటే ఆహారానికి ఆరోగ్యానికి, ఆహారానికి ఆర్థికానికి చాలా దగ్గర సంబంధం ఉంది. శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే అన్ని పోషకాలతో కూడినటువంటి ఆహారాన్ని మనము తీసుకోవాలి. తీసుకున్నప్పుడు శరీరము తన లోపల ఉన్నటువంటి హార్మోన్లను సరి అయిన మోతాదులో, సరి అయినటువంటి క్రమంలో, సరి అయినటువంటి సమయంలో విడుదల చేయడం ద్వారా శరీరం ఆరోగ్యవంతంగా తయారవుతుంది. ఇది శాస్త్రీయ దృక్కోణము. పంట బాగా రావాలి, ఏపుగా పెరగాలి అంటే దానికి సరి అయినటువంటి సమయం లోపల, సరి అయిన విధంగా, సరి అయిన పద్ధతి లోపల మనం ఏ విధంగా అయితే ఎరువుల్ని వేస్తుంటామో, అట్లాగే మన యొక్క భౌతిక శరీరానికి మనము శాస్త్రీయంగా మరి ఆహారాన్ని అందిస్తున్నామా లేదా అనేది ఎవరికి వారు విశ్లేషణ చేసుకోవాల్సినటువంటి అంశము. ఆహారం పైన అంతర్జాతీయ నివేదిక 2023 సంవత్సరంలో
ఐక్యరాజ్య సమితి వారు ఒక నివేదిక విడుదల చేయడం జరిగింది రీసెంట్గా. దాంట్లో ఉన్నటువంటి కొన్ని అంశాలు ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా 3.2 బిలియన్ల మంది తగిన విధంగా ఆహారాన్ని తీసుకోవడం లేదు, శరీరానికి సరిపోయేంత ఆహారాన్ని తీసుకోవడం లేదంట. మరి చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఆహారపు పైన సరి అయిన అవగాహన లేని సంఖ్య 3.6 బిలియన్లు. మరి కొంతమంది ఆహారాన్ని సరిగ్గా తీసుకునేటువంటి వ్యక్తుల్లో కూడా ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేటువంటి అవగాహన లేకపోవడం ద్వారా షుగర్ లాంటి వ్యాధులు వస్తున్నాయనేటువంటి విషయాన్ని ఈ నివేదికలో తెలపడం జరిగింది. అదేవిధంగా బయట తీసుకునేటువంటి ఆహార పదార్థాలు అంటే చాటు బండ్ల దగ్గర, అక్కడ ఇక్కడ హోటళ్ళ దగ్గర తీసుకునేటువంటి వ్యక్తుల యొక్క శాతం ఎంతుంది అంటే, ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు 2.5 బిలియన్ పీపుల్ బయట ఆహార పదార్థాలని తీసుకుంటారంట. అంటే ఇంటి దగ్గర కాకుండా బయట తినేటువంటి ఆహార పదార్థాలు, వాళ్ళు పనులకు వెళ్ళినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు హోటళ్ళ దగ్గర, అక్కడ ఇక్కడ చాటు బండ్ల దగ్గర 2.5 బిలియన్ పీపుల్ ఆహారాన్ని తీసుకుంటుంటు. మరి ఇక్కడ చూడండి, మనం నీటినేమో ఫిల్టర్ చేసుకునే తీసుకోవాలి అని రూల్ పెట్టుకొని మరి ఫిల్టర్ చేసినటువంటి నీటినే తాగుతున్నాము, అది మన శరీరంలోనికే వెళ్తుంది. మరి ఆహారాన్ని ఎందుకు ఫిల్టర్ చేయలేకపోతున్నాడు మనిషి? ఎప్పుడైతే మనము తీసుకునేటువంటి ఆహారాన్ని ఫిల్టర్గా అంటే దాన్ని దేంట్లో పోసి జాలి పట్టడం అనేటువంటిది కాదు, మన ఆలోచనలల్ల మనము ఈ ఆహారాన్ని తీసుకోవచ్చా తీసుకోవద్దా అనేటువంటి ఒక ప్రాథమిక అవగాహనకు వచ్చి, మరి తీసుకోదగినటువంటి ఆహారమా తీసుకోకూడనటువంటి ఆహారమా అనేది మనం ఆలోచించి, ఈ ప్రదేశంలో ఈ ఆహారం తీసుకోవచ్చా తీసుకోవద్దా, ఈ సమయంలో ఈ ఆహారం తీసుకోవచ్చా తీసుకోవద్దా అనేటువంటిది మనము ఫిల్టర్ చేసుకొని వ్యక్తిగతంగా ఏదో ఒకటి ఆకలైతుందిలే, కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి, ఏదో ఒకటి తిందాంలే అనుకున్నప్పుడు నీవు ఫిల్టర్ కాని ఆహారాన్ని తీసుకున్నట్లుగా భావించబడుతుంది. హాయిగా కూర్చుందాం మిత్రులారా, ప్రశాంతంగా కూర్చుందాం. మరి సరిగాని ఆహారపు అలవాట్లు ఉన్నటువంటి వ్యక్తులకు ఆరోగ్యం ఏ విధంగా వస్తుంది ఒకసారి ఆలోచిద్దాం మిత్రులారా. కాబట్టి ఆహారాన్ని సరైన మోతాదులో పోషకాలన్నీ అందే విధంగా చక్కగా సరైన పద్ధతిలో ఏ విధంగా తీసుకోవాలి అనేది మనం గత క్లాసులలో కూడా డిస్కషన్ చేసుకోవడం జరిగింది. వాటన్నింటినీ మనము రికార్డ్ చేసి యూట్యూబ్లో కూడా పెట్టడం జరిగింది. డైలీ మెడిటేషన్ ద్వారా మన యొక్క లక్ష్యాలు సంపూర్ణ ఆరోగ్యము, నిత్యానందము, చక్కటి ఐశ్వర్యము, సామాజిక సంబంధాలు, సామాజిక సేవ అనేటువంటివి మన యొక్క లక్ష్యాలు. ఆత్మసంతృప్తి కలిగించేటువంటి విషయాలపైన మనము ఎక్కువ శాతము డిస్కషన్ చేసుకోవడం జరుగుతుంది. మరి ప్రపంచవ్యాప్తంగా ఇన్ని బిలియన్ల పీపులు సరిగాని ఆహారపు అలవాట్లు, సరిగాని ఆహారాన్ని తీసుకున్నప్పుడు మనం ఆ కేటగిరీకి చెందిన వారిమా, లేదా ఫిల్టర్ చేయబడినటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నామా అనేటువంటిది ప్రతిరోజు మనం భోజన సమయంలో, అల్పాహారం తీసుకునే సమయంలో ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కొందరు ఆహారాన్ని చక్కగా తీసుకునే వ్యక్తుల లోపల కూడా సరైన మోతాదులో తీసుకోకుండా విచ్చలవిడిగా
తీసుకోవడం ద్వారా వారి లోపల రకరకాల అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి అనేటువంటిది నివేదిక యొక్క సారాంశం. ఆహారలేమి ఆహార కొరత ద్వారా కొందరికి అనారోగ్యం వస్తే ఆహారాన్ని అధికంగా తీసుకోవడం ద్వారా కూడా అనారోగ్యం వస్తుంది, కొన్ని రకాల రోగాలు రావడం జరుగుతుంది. ఉదాహరణకు షుగర్ లాంటి రోగాలు. శరీరానికి ఎంత ప్రోటీన్స్ అవసరమో అంతే తీసుకోవాలి, దాని మోతాదులు మించినట్లయితే అది శరీరంలో అనారోగ్యంగా మారుతుంది, పీచు పదార్థాల యొక్క శాతం తగ్గిపోతుంది అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి శరీరంలో పీచు పదార్థాల యొక్క స్థాయిని పెంచాలి, శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే సరియైన మోతాదులో పీచు పదార్థాలు తీసుకోవాలి. ఈ పీచు పదార్థాలన్నీ మనకు మొక్కల నుండి వచ్చేటువంటి ఆహారపు భాగాల ద్వారా, అంటే దుంపల ద్వారా మరియు ఆకుల ద్వారా, పువ్వుల ద్వారా, కాయల ద్వారా శరీరంలోనికి పీచు పదార్థాన్ని పంపించడం జరుగుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని చక్కగా దృష్టిలో ఉంచుకొని మన ఆహారపు అలవాట్లను, ఇప్పటికే అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే ఆహారపు అలవాట్లను మార్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇది ఈరోజు మారిస్తే సాయంత్రం రిజల్ట్ వచ్చేటువంటి అంశం కాదు. కొన్ని విషయాల్లో ఇప్పుడు మారిస్తే సాయంత్రం రిజల్ట్ వచ్చేటువంటి విధంగా ఉండదు. ఇది రిమోట్తో టీవీలో బొమ్మ మార్చినంత ఈజీగా కాదు. కనీసం ఒక 21 డేస్, ఒక 41 డేస్ మన యొక్క ఆహారపు అలవాట్లను మనం మార్చుకుంటే దాని తర్వాత రిజల్టు మనకు కనిపిస్తుంది మిత్రులారా. ఈరోజు ఇప్పుడు టాబ్లెట్ వేసుకుంటే ఈ నొప్పి తగ్గిపోతుంది అనే విధంగా ఉండకుండా మనం ఇచ్చేటువంటి పరిష్కారము, మనం తీసుకునేటువంటి పరిష్కారము శాశ్వతమైనటువంటి పరిష్కారము. చక్కటి ఆహారపు అలవాట్లను చేసుకుందాం, ఆరోగ్యంగా ఉందాం మిత్రులారా. హాయిగా కూర్చుందాం, ప్రశాంతంగా కూర్చుందాం, ఇట్టి లోక కళ్యాణకరమైనటువంటి సంకల్పంలో భాగంగా మనము మన స్నేహితులకు, బంధువులకు, మిత్రులకు అందరికీ తెలియపరుద్దాం. వారందరినీ లోక కళ్యాణంలో భాగస్తుల్ని చేద్దాం. కేవలం శ్వాస మీద ధ్యాస.